ఏమే, నేను నర్మదా స్కూల్ మాస్టర్ గారికి సుబ్లాగ్ ఇచ్చేసి వస్తా. నానా ప్లీజ్ నాన్న, నేను ఈ పెళ్లి చేసుకుని నాన్న చదువుకుంటాను నాన్న. నమస్కారం అయ్యా. రామారావు గారు రండి, కూర్చోండి. ఏంటి రామారావు గారు, ఎలా వచ్చారు? మీ స్టూడెంట్ నర్మదాకి పెళ్ళయ్యా. అదేంటి, మీ అమ్మాయిది మొన్నే కదా పదో తరగతి అయింది. పేదవాడిని అయ్యా, ఎక్కువ చదివించుకోలేను, అలాగని ఆడపిల్లని ఇంట్లో ఉంచుకోలేను. మీరు వచ్చి మీ విద్యార్థిని దీవించి వెళ్ళండి అయ్యా, ఉంటానయ్యా. నువ్వే పోతావు అమ్మా నర్మదా? నేను పోలీస్ ఆఫీసర్ని అవుతాను సార్. ఎందుకమ్మా? హత్యలు చేసేవాళ్ళని, లంచాలు తీసుకునేవాళ్ళని, చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేసేవాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా సార్. వెరీ గుడ్. నమస్కారం సిఐ గారు, నేను శ్రీనివాస రావణి. ఒకసారి మా ఆఫీస్కి రాగలరా?
నేను మీ అమ్మాయిని దీవించడానికి రాలేదు. మీరు ఈ పెళ్లి ఏ సందర్భంలో చేస్తున్నారని అర్థం చేసుకోగలను, కానీ ఒక్కసారి లెటర్ చదివి మీరు చేస్తున్న ఈ పెళ్లి రైటర్ రాంగో మీరే డిసైడ్ చేసుకోండి. గౌరవనీయులైన మాస్టారు గారికి, మీ విద్యార్థి నర్మదా రాయనది. మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం కుదిర్చారు, కానీ నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. బాగా చదివి పోలీస్ నవ్వాలన్న ఆశ నాకు బాగా ఉంది. మీరు స్కూల్లో పాఠాలు చెప్తున్నప్పుడు ఎందరో స్త్రీలు కత్తి పట్టి కలం పట్టి మగవాళ్లకు ధీటుగా చరిత్రలో నిలిచారన్నది విన్నప్పుడల్లా నేను కూడా చదువుకొని స్వశక్తితో ఉన్నతంగా ఎదిగి కష్టాల సుడిగుండంలో ఉన్న నా తల్లిదండ్రులను సుఖపెట్టాలని, వారికి మంచి జీవితం అందించాలని ఎన్నో ఊహించుకున్నాను మాస్టారు. మీరిచ్చిన స్ఫూర్తి, నేర్పిన సంస్కారం నన్ను ఇలా ఆలోచింపజేస్తున్నా. తెల్లవారితే కాయకష్టం చేసి బ్రతుకు జీవుడా అని ఇంటికి వచ్చే నా తల్లిదండ్రులు నన్ను చూసి మురిసిపోతూ నా గురించి బంగారు కలలు కంటారు. ఆ కలల్లోనే ఆనందాన్ని అనుభవిస్తున్నారు. పెళ్లి చేస్తే నా కూతురు భర్త నీడలో నూరేళ్లు చక్కని జీవితం అనుభవిస్తుందని, ఆడపిల్లకు అంతకంటే ఇంకేం కావాలని మురిసిపోతున్నారు. నా మనసులోని మాట చెప్పాలన్నా పొంగేవారి ఆశల మీద నీళ్లు జల్లటం కాదా మాస్టారు? వారి మాటకే తలంచుదామన్నా చట్టం వారిని కటకటాల పాలు చేస్తుందేమోనన్న భయం నన్ను వెంటాడుతుంది. అది నేను భరించలేను మాస్టారు. నన్ను కన్నందుకు వారికి శిక్ష ఎందుకు? ఆడపిల్లగా పుట్టడం నా శాపమా? ఆశలు, ఆశయాలు, ఆనందాలు గాలికి వదిలి మూడుముళ్ళు దారం కట్టిన వాడి వెంట బలిపశువులా వెళ్ళిపోవాలా? నా తల్లిదండ్రులకి ఇక నేనేం చేయలేనా? పెళ్లి చేసుకుని భర్త, సంసారం, పిల్లలు అని ఎదగని జీవితంలో ఈతరాని లోతు నుండి ఒడ్డుకు చేరగలగటం సాధ్యమేనా? పండుటాకులైన తల్లిదండ్రుల గతి ఏమిటి? భయం వేస్తుంది మాస్టారు. నర్మదా నది ప్రవాహాన్ని తాకే రాళ్ళు శివలింగాలుగా మారి పూజింపబడతాయి తల్లి. నీవు కూడా నర్మదా నది వలె చక్కని జీవితాన్ని పొందగలవు అని దీవించారు, గుర్తుందా? కానీ దేవుడు దీవించలేదు మాస్టారు. ఇట్లు నర్మదా. నమస్కారం అయ్యా. రామారావు గారు ఎలా ఉన్నారు? మీ దయ వల్ల మా కుటుంబం అంతా సంతోషంగానే ఉందయ్యా. నర్మదా ఎలా ఉంది రామారావు గారు? పెళ్ళికొచ్చి మీరే చూడండి అయ్యా. ఆ రోజు మీరు రావడం వల్ల ఈరోజు తండ్రిగా నేను గెలిచానయ్యా. నా కూతురు మీద మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలయ్యా. ఉంటానయ్యా. నాకు జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించాను. కానీ నర్మద వివాహం ఆగినట్లు నేను వాస్తవంలో ఒక్క బాల్య వివాహం కూడా ఆపలేకపోయాను. ఎందుకంటే పరిస్థితిని దాటలేని స్థితి నాది. ఆడపిల్ల అందమైన తూనీగిలా రెక్కలాడిస్తూ ఆకాశంలో హాయిగా ఎగురలేదా? గున్న మామిడి గుబురిలో దాగిన కోయిలలా తీయని గొంతుతో కూయలేదా? చెరువులోని తేటనీటిలో చేపపిల్లలా ఈదలేదా? నీలిమేఘాల చల్లదనంలో అందమైన నెమలిలా ఆడలేదా? ఎప్పుడా స్వేచ్ఛ, ఎప్పుడా ఆనందం, ఎప్పుడా నర్తన? మార్పెప్పుడు? రోజులా, సంవత్సరాలా, యుగాలా?